Miami. మన ఎయిర్బిఎన్బి ప్లేస్ అన్నమాట, మ్యామి బీచ్ దగ్గర 10 మినిట్స్ ఇక్కడ ఉండి ఇట్లా నడుచుకుంటా పోతే సౌత్ బీచ్ వచ్చేస్తుంది. మంచిగా పార్కింగ్ బాగుంది, అంతా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎయిర్బిఎన్బి సింపుల్ ఉంది, బట్ 4 మెంబర్స్ మంచిగా డీసెంట్గా ఉన్నారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, అంత కాస్ట్లీ ఏం కాదు. సో ఐ థింక్ ఎంత $200 పర్ నైట్ అనుకుంటా, $200 పర్ నైట్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. ఉన్న అన్నిట్లలో ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే, సో వీ టుక్ దిస్ వన్. అండ్ యా, అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటి అంటే ఇంకా మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళి పార్కింగ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ వీఆర్ ఒక 10 మినిట్స్ ఫార్ అవే ఫ్రమ్ ద సౌత్ బీచ్, విచ్ ఇస్ వెరీ గుడ్. వాకబుల్గా వెళ్ళి అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళకుండా మంచి ఎంజాయ్ చేసి రావచ్చు. ఏంది కదా, ఏంది చెప్పు చెప్పు కదా. అసలు 9 o'clock కి అని చెప్పేసి ఒకసారి బస్సు వెళ్ళిపోయింది మళ్ళీ. బస్ ఎగిరిపోయింది మళ్ళీ ఆపిన మాకోసం అని చెప్పేసి 9 అంటే 9 షార్ప్ ఉంది బస్. డబల్ డెక్కర్ బస్ అనమాట, మయామి ట్రిప్ అది, మయామి మొత్తం చూపిస్తా అంటే సరే అని బుక్ చేసిన అనమాట. అమ్మ వాళ్ళకి ఒక పని అయిపోతుంది. హలో గైస్, సో డే 4 స్టార్టెడ్. టుడే మనం మయామి బస్ టూర్ స్టార్ట్ చేసినాము, మొత్తం అంతా కూడా డబుల్ డెక్కర్ బస్ చూస్తున్నారు కదా ఇక్కడ. సో మంచి తిప్పుతున్నాడు మొత్తం అంతా, మస్తు ఎంటర్టైనింగ్ ఉన్నది అన్ని చూస్తున్నాము. సో రైట్ నో వీఆర్ అట్ వైన్వుడ్ వాల్స్. సో చూసిన కదా, ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు, అందరు దిగిన ఇప్పుడు వైన్వుడ్ వాల్స్ చూస్తున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆర్ట్ మొత్తము, చాలా చాలా అమేజింగ్ ఉంది అసలు ఆర్ట్. యా, స్టే ట్యూన్డ్, చాలా ఉన్నది మొత్తం. ఈ బస్ ట్రిప్ అంతా కూడా ఒక 3-4 అవర్స్ ఉంది, నిజంగా మంచి వర్త్ అనిపిస్తుంది. కార్లో కూడా వెళ్ళి చూడొచ్చు, బట్ ఏది ఏంటి అనేది మనకు తెలియదు. సో దీంట్లో అయితే మనకు మొత్తం అంతా చూపిస్తున్నారు ఏది ఏంటి. ఇంతకుముందు ఐలాండ్స్ అంట, ఇంతకుముందు కొన్ని పెద్ద హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎప్పటి నుండి స్టార్ట్ అయినాయి, అంత చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎనీబడి ఒక 3-4 అవర్స్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ ఫస్ట్ రైడ్ ఉంటుంది, సో అది తీసుకొని డబల్ డెక్కర్ బస్ వస్తే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ మా అమ్మ ఎండ ఎండ అనిపిస్తుంది, కానీ పోతా ఉంటే ఆ గాలికి అంత తెలియట్లేదు. ఏంది, ఏ ఫ్రీ అనుకుంటారా నువ్వు?
అన్ని ఫ్రీ ఇస్తారు నీకు ఇక మొత్తం అంతా. యాక్చువల్లీ చాలా ఉంది ఇంకా చూడాల్సింది. ఏంటంటే వీడు కొంచెంసేపటికి ఒకసారి బ్రేక్ ఇస్తున్నాడు అట్లా. అభ్యర్థికి అయితే పాస్తా దొరకబెట్టినాము, వెళ్ళే పాస్తా తింటున్నాడు డామినోస్. పిల్లలతో పోయేటప్పుడు ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి ఫుడ్. ఒక రోజు రెండు రోజులు అంటే ఏదో బయట ఫుడ్ మేనేజ్ చేస్తాం, కానీ ఒక 4-5 రోజులు కంటిన్యూస్ ట్రిప్ 1 వీక్ అంటే వాళ్ళకి బయట ఫుడ్ పెట్టలేక కష్టమవుతుంది. ఏం పెట్టాలో రొటీన్ ఫుడ్ పెట్టలేము. ఓకే, వాళ్ళు అసలుకే పిక్కి ఈటరు, మంచి ఉంటే ఇంటలేము అస్సలు తినడు. అవే తినే పాస్తాలు బర్గర్లు అవే. ఇంకా డామినోస్ పాస్తా ఒకటి దొరికితే లక్కీగా తింటున్నాడు ఇప్పుడు మార్నింగ్. రైస్ దొరుకుతలేదట అమ్మకి పొద్దునండి, కడుపు నిండా తిందామంటే రైస్ దొరుకుతలేదు, వైట్ రైస్ మంచిగా ఆడుతుంటారు. సో వీఆర్ ఎంజాయింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ద లాట్ ఆఫ్ ఛాలెంజెస్ మయామి ట్రిప్ లా. మొత్తం మ్యూజిక్ అది అంతా పెట్టి ఒక స్టాప్ దగ్గర ఆపిండు ప్రస్తుతం బస్ టూర్ మధ్యలో. వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మరీనాట్ హవానా ఐలాండ్ ఒకటి, అది అక్కడ అయిపోయింది. హవానా ప్లేస్ అండి, లిటిల్ హవానా అది అయిపోయింది. ఇదేమో మరీనాట. సో అట్లా ఒక్కొక్కటి చూపిస్తున్నాడు. సో చూస్తున్నారు కదా ఇక్కడ మేము ఇట్లా ఇట్లా పెట్టుకొని అందరం బస్సులో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇట్లా ట్యాగ్స్ పెట్టిన ఆ బస్ వాళ్ళకి. వీడేమో ఇటాలియన్ మెల్ల ఒక దగ్గర ఏంటి అంటే ఫుడ్ తినడానికి వాడి కోసం అని చెప్పి వాడు పెడితే, మనమేమో ఇంట్లోకి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకొని మురుకులు బూంది కుక్స్ టాటా కొనుక్కొని మనం తింటున్నాము. ఫ్యామిలీతో ఒకటే ఇట్లా ఇట్లా అనిపిస్తుంది. వాళ్ళు ఏదో మెల్ల తీసుకొస్తా అంటారు, అవి యూజ్ అవుతా ఉంటాయి అనమాట. సో ఫార్ సో గుడ్. పార్ట్ ఆఫ్ ది బోట్ టూర్ వచ్చింది. యాక్చువల్లీ ఫ్రీలాగా వచ్చింది మనకు. సో వీఆర్ ట్రైయింగ్ దిస్ వన్ బోట్ టూర్. ఫుల్ హెవీ, ఫుల్ మొత్తం నిండిపోయింది. మామి మొత్తం మళ్ళీ ఒకసారి, ఇది సెకండ్ టైం నాది. సో యా, ఇట్స్ లుకింగ్ గుడ్. కొంచెం పెండ పడుతుంది బట్ ఒకసారి బోర్డు స్టార్ట్ కాగానే స్టాప్ అండి. కొంచెం ఆఫ్టర్నూన్ ఎండా ఉండాలనే ఒక చిన్న కాన్సెప్ట్ తప్పించి ఎప్పుడు వచ్చినా మయామి చూస్తున్నాడు కదా,
ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇట్లా చూస్తూ ఉంటే అలా కూర్చొని అసలు వీళ్ళు ఎండ లేదు రా బాబుకి ఇంత కూడా చేస్తున్నారు అనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు కొంచెం గాలి చల్లగా వస్తుంది, బట్ అమేజింగ్ అసలు ఆల్వేస్ ఇట్లాంటి క్రూజ్ మాత్రం ఇక్కడ మాయా మీద వాళ్ళు డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో. నైట్ పూట ఇంకా చాలా బాగుంటుంది. దిస్ ఈస్ అబౌట్ ఆల్ అబౌట్ మార్నింగ్ స్కెడ్యూల్, మార్నింగ్ క్రూజ్ ప్రోగ్రామ్. నాకైతే బాగా అనిపించింది, అంత వర్స్ట్ గా ఏం లేదు కదా, మరీ అనుకుంటున్నా. యా ఈ రోజు మనం నైట్ వ్యూ కూడా చూద్దాం సేమ్ దానికి. మొత్తం 7 ఐలాండ్స్ ఉంటాయి కదా ఈ ట్రిప్ లో. బ్రిడ్జ్ అట వెనకాల ఇదే కనెక్ట్ చేస్తుందండి 7 ఐలాండ్స్ ని. చెప్తాడు మనోడు బాగా ఇన్ఫర్మేషన్ అంతా, సో ఐ విల్ క్యాచ్ ఇట్. మంచి మిలియనీర్స్ అందరి ఇల్లు కూడా దీంట్లో చూపిస్తారంట, సో లెట్స్ గో అండ్ సి అందరు మిలియనీర్స్ ఐలాండ్స్ ఏంటి, వాళ్ళ ఇల్లు ఎట్లుంటాయి ఏంటి అనేది బోత్ మార్నింగ్ అండ్ నైట్ కూడా చూస్తాం మనము. ఐ విల్ షేర్ ఇట్ విత్ యు. ఈ యొక్క హోటల్లో మాత్రమే ఆల్కహాల్ ఫుడ్ అది ఇట్లా పర్మిషన్స్ ఉంటాయంట మొత్తం బీచ్ మొత్తం మీద. $7,000 పర్ నైట్ అంట జాకీ షాన్ చెప్తున్నాడు మనోడు. హైబిస్కస్ ఐలాండ్ అంట ఇది. ఇది మొత్తం ఏదైతే ఉందో మొత్తం హైబిస్కస్ ఐలాండ్. క్వీన్ ఆఫ్ సాల్సా అంట ఇది. సెలియా క్రూజ్ అంట ఇది. విక్కీ మార్టిన్ అంట ఇది ఫోటో రికో సింగర్. ఆ డోమ్ ఏదైతే ఉందో రూఫ్ లో అది జకుజీ అంట. అక్కడ పైన హైబిస్కస్ ఐలాండ్ లో ఇది లాస్ట్ హౌస్, వెజిటేరియన్ స్టైల్ లో ఉందంట ఇది. బీచ్ అంట ప్రాపర్ బీచ్. ఫిలిపే ఫ్రాస్ట్ అంట ఇది. ఫిలిపే ఫ్రాస్ట్ ఇప్పుడు ఈ చెట్లన్నీ చూస్తున్నా ఒక్కొక్కటి $10,000 అంట. ఎక్స్పెన్సివ్ అంట ఈ ఐలాండ్ లో. ఇది రిహానా అంట. రిహానా ఫేమస్ సింగర్ ఫ్రమ్ బార్బడోస్. ఫిషర్ ఐలాండ్ అంట. అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎయిర్పోర్ట్ ఇన్ ద హోల్ యునైటెడ్ స్టేట్స్. ఐలాండ్ అంట మొత్తం బయట ప్రపంచం తోటి కనెక్షన్ లేకుండా వాళ్ళ స్కూల్ వాళ్ళకే ఉందట, వాళ్ళ హాస్పిటల్స్ వాళ్ళకే ఉన్నాయట. వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళే ఉన్నాయి అక్కడ. జస్టిన్ బీబర్ ఉన్నాయట, మార్క్ ఆంటోనీ ఉన్నాయట. ఐలాండ్ మొత్తం కాస్ట్లీయెస్ట్ ప్లేస్ అంట. స్క్రీన్స్ 500 కార్గో కంటైనర్స్ 24 అవర్స్ లో మొత్తం మూవ్ చేయగలుగుతాయట. అంత పవర్ఫుల్ స్క్రీన్స్. ఐరన్ మ్యాన్ 3 లో యూజ్ చేసినట్ట ఈ కార్గో సెక్షన్. మొత్తం అసలు మామూలుగా లేదు, పిచ్చి ఎక్కించిన అసలు ఆ రైడ్స్ రెండు సార్లు బోట్ రైడ్స్ విరక్తి వచ్చింది. ఇక బోట్ రైడ్ మీదే ఎట్లనో అట్లా మేనేజ్ చేసిన మార్నింగ్ బర్గర్స్ పిజ్జాస్ అని 2-3 రోజుల నుండి కానీ ఇక ఘోరంగా ఆకలైతుంది. సో యాజ్ యూజువల్ అవర్ సిగ్నేచర్ రెస్టారెంట్ బాంబే దర్బార్, సూపర్ ఉంటుంది ఫుడ్. ఇది 4th టైం ఎప్పుడు వచ్చినా ఇక్కడ నేను, బర్త్డే రోజు కూడా 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నేను. బాగుంటుంది బాంబే దర్బార్.